హాయ్ అండి, లక్ష్మీ వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనం చక్కగా బయట మనకి రోడ్ సైడ్ రాజస్థాన్ వాళ్ళు టీ తయారు చేస్తూ ఉంటారండి, మసాలా టీ. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు, తయారు విధానాన్ని నేను మీకు చెప్తాను. దానికి కావలసిన పదార్థాలండి, చిక్కటి పాలు, పచ్చిపాలండి ఒక గ్లాసు, చిన్న కాఫీ గ్లాస్ తోటి ఒక అరగ్లాసు వాటర్ అండి. వాటర్ ఎక్కువ మిక్స్ చేయకూడదండి, పల్చగా అయిపోతుంది వాటర్గా. మనం కొద్దిగా తాగినా చిక్కగా తాగితే టేస్టీగా ఉంటుందండి పల్చగా కన్నా. 2 యాలక్కాయలండి, ఒక చిన్న ముక్క అల్లం, 2 చెంచాలు చిన్న టీ స్పూన్లు అండి, 2 చెంచాలు టీ పొడి. నేను తాజ్మహల్ టీ వాడతానండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మీ పంచదార మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను 1½ స్పూన్ తీసుకున్నానండి. ఇది ఇద్దరికి టీ అవుతుందండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి. దాంట్లో ఈ అరగ్లాస్ నీళ్లు తీసుకున్నాం కదా, అవి పోసేసేద్దాము. ఈ టీ పొడి, యాలక్కాయలు, అల్లం కూడా మనం చితక కొట్టి వేసుకోవాలండి. మనం ఇట్లా మెత్తగా చితక కొట్టేసుకుని అల్లం బాగా దాంట్లో వేయాలి. అల్లం మొత్తం మనం చక్కగా ఈ టీ పౌడర్లో వేసేసేద్దాం. దీంట్లోనే మనం షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. దీన్ని కొద్దిగా మనం కరగనిద్దామండి పంచదారని. ఇట్లా మనం ఉడుకు స్టార్ట్ అయినప్పుడు ఈ పాలు కూడా మనం యాడ్ చేసేసుకుందాం. నేను ఫుల్ క్రీమ్ మిల్కే వాడతానండి. 5 నిమిషాల్లో మీకు టీ తయారైపోతుంది. చూస్తున్నారుగా చక్కగా కలర్ మారింది, ఉడుకుతుందండి. టీ పొడి యొక్క కలర్ ఈ టీకి పడుతుంది. దీన్ని ఉడకనిద్దామండి బాగా. చూస్తున్నారుగా చక్కగా మనకి టీ ఉడుకుతోందండి. మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ ఉంటే కనుక పొయ్యి మీద పడిపోతుందండి పొంగిపోయి. అలా మనం దగ్గరుండి కొంచెం మనం హైలో పెట్టుకోవటం, సిమ్లో పెట్టుకోవటం అట్లా చేసుకుంటూ కలయి పెట్టుకుంటూ మనం టీ తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో టీ రెడీ అయిపోతుందండి, ఎక్కువసేపు పట్టదు. చూస్తున్నారుగా కలర్ కూడా మారింది మనకి. దీంట్లో మనం దాల్చిన చెక్క పౌడర్ కూడా, దాల్చిన చెక్క పౌడర్ మనం తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. అది కూడా ఒక చిటికెడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను యాలక్కాయను, అల్లం వేసాను ప్రస్తుతం. వేడి మసాలా టీ, అల్లం టీ రెడీ అయిపోతుందండి. ఇది ఈవినింగ్ మనం బిస్కెట్స్తో కానీ, పకోడీస్తో కానీ, లేకపోతే బజ్జీలతో కానీ, ఎట్లయినా సరే కొంచెం మనం బయట నుంచి వచ్చి కాలేజీ నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇట్లా స్నాక్స్ తోటి ఈ టీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలండి, టీ చక్కగా మనకి పౌడరు పాలకు పట్టిందండి. చూస్తున్నారా చక్క కలర్ఫుల్గా ఉంది టీ, నల్లగా అయిపోతే టీ రుచిగా ఉండదండి, బాగోదు. చిక్కగా తాగినా కూడా మనం కొంచెం తాగినా చాలా టేస్టీగా ఉండాలండి. ఎక్కువ మనం నీళ్ళగా తాగితే అది రుచిగా ఉండదు. అయిపోయిందండి టీ వేడి. అల్లం టీ అనుకోండి, మసాలా టీ అని ఏదైనా సరే సింపేరు. కలర్ఫుల్గా ఉంది చూసారా టీ చక్కగా. దీన్ని మనం ఒక టీ వడగొట్టే దాంట్లో వడగొట్టుకొని కప్పుల్లో సర్వ్ చేసుకుందామండి. దీన్ని మనం చక్కగా టీ వడగొట్టే దాంట్లో వడగొట్టేసేసుకుని మనం ఏవైతే కప్స్ ఉన్నాయో సర్వింగ్ని మనం అందులో
సర్వ్ చేసుకుందామండి. చూస్తున్నారా కలర్ఫుల్ గా ఉంది టీ చక్కగా. దీన్ని మనం ఇట్లా కప్పు రెడీ చేసుకుని చక్కగా ఇప్పుడు ప్లేట్ చూపిస్తున్నానండి. సాసర్ ఏదన్నా ఉంటే మీరు సాసర్ లో పెట్టుకోవచ్చు. నేను డెకరేషన్ కి ఇట్లా చూపించా మీకు. ఇది వేడి వేడి పకోడీతోటి, లేదు అంటే కనుక ఏదన్నా బిస్కెట్స్ తో గాని పకోడీతో గాని మీరు ఇట్లా తీసుకుంటే చక్కగా టీ చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంతో కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది టీ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.